హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు కోటేశ్వరీస్ లాగ్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే ఊతప్పం చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి చూద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని దానిలో 2 గ్లాసులు బియ్యాన్ని పోసుకోవాలి. 1 గ్లాసు అంటే కొంచెం హెల్తీగా మనం మినప్పప్పును తీసుకోవాలి. అలా మినప్పప్పును తీసుకొని రెండింటిని కూడా బాగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు కడుక్కోవడం వల్ల వాటిలో ఉన్న డస్ట్ అనేది పోతుంది. అలాగే నానబెట్టుకోవాలి. 5-6 గంటలు నానబెట్టుకొని తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకునేటప్పుడు కొంచెం పిండి అనేది, ఊతప్పం పిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలి. దోశ పిండిలాగా కాకుండా కొంచెం గట్టిగా వేసుకొని ఈ పిండిని మరలా మనము అంటే నైట్ 10 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత నానబెట్టుకొని ఉదయాన్నే ఈ పిండిని మనం చూసినట్లయితే ఏమవుతుంది, ఉబ్బుతుందండి. ఈ ఉబ్బటం అనేది చూసినట్లయితే కొంచెం బబుల్ బబుల్గా ఉంటుంది. ఈ పిండిని బాగా కలుపుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. కొంచెం పిండిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిని ఈ పిండిలో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని పిండిలో వేసుకోవాలండి. అలాగే ఈ మిగిలిన పిండిని మనము దోశలాగా పోసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తర్వాత రోజు ఉత్తప్పం కూడా వేసుకోవచ్చు. ఈ గిన్నెలో తీసుకున్న పిండిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. ఆ కలిపి పెట్టుకున్న దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, దోశ ప్యాన్ తీసుకొని ఆ దోశ ప్యాన్ మీద మనం 1 గంట పోసుకొని మందంగా, దోశలాగా కాకుండా ఊతప్పం కదండి, కొంచెం మందంగా పోసుకున్నట్లయితే ఇదిగో చూడండి ఇలా హోల్స్ అనేవి బాగా వస్తాయండి. ఎర్రగా కాలిన తర్వాత మనం వెనక్కి తిప్పుకోవాలి. చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఇలా కాలినట్లయితే బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం మార్నింగ్ ఈ ఊతప్పాన్ని మనం మార్నింగ్ టిఫిన్గాను అలాగే ఈవినింగ్ టిఫిన్గా కూడా తీసుకోవచ్చండి. ఈ టిఫిన్ని పల్లీ చట్నీతో తింటే ఊతప్పం. ఇదండి చూసారు కదా ఊతప్పం ఎలా చేయాలో. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటాను.